అంగన్వాడి కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసే విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా రేపల్లె మండల ప్రాజెక్టు పరిధిలోని పేటేరు గ్రామంలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్స్ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి కే వాణి మరియు ప్రేమావతి రాధా అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ దేశంలో ఐసిడిఎస్ లక్ష్యాలు చిన్నపిల్లల సంరక్షణ కోసం 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల మెదడు మీద ఎటువంటి ఒత్తిడి పడకుండా వారికి ఆటపాటలతో విద్య నేర్పడం వారి తల్లులకి పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాలు నడుస్తుంటే రాష్ట్రంలో ఇప్పుడు అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న ఫ్రీ స్కూల్ని ప్రాథమిక స్కూళ్లలో విలీనం చేస్తామని 1-2 తరగతులు బోధన జరిగేలా ఉండాలని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించడం అంటే ఐసిడిఎస్ సేవలకి ఆటంకం కలిగే విధంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అన్నారు. కావున అంగన్వాడి కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయొద్దని డిమాండ్ చేశారు. వీళ్ళు 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తాం అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. ఈ విధానం గనక అమలు జరిగితే అంగన్వాడి ఐసిడిఎస్ సేవలు అయితే వీటన్నిటి కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఐసిడిఎస్ పరిధిలో చిన్నపిల్లల మెదడు మీద ఒత్తిడి లేకుండా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకే ఆటపాట నేర్పుతూ వాళ్ళందరికీ ఈరోజు సమాజంలో భావాల మీద ఒక అభిప్రాయం వచ్చేలాగా నేర్పేట పరిస్థితి ఉంటుంది. అట్లానే పౌష్టికాహారాన్ని అందించడం కోసం పిల్లలకు సంబంధించి కానీ లేదు గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానీ బాలింతలకు సంబంధించి కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పౌష్టికాహారాన్ని అందించడం కోసం అంగన్వాడి కేంద్రాలు ఇప్పటిదాకా ఉపయోగపడతా ఉన్నాయి. కానీ ఈ రకంగా కాకుండా ప్రాథమిక పాఠశాలగా మార్చి 1-2 తరగతుల్ని మేము డిజిటల్ క్లాసులు బోధిస్తామని చెప్పి చెప్తే గనక ఐసిడిఎస్ యొక్క సేవలు అవుతుంది, వీటికి ఉద్యోగం కలిగే పరిస్థితి ఉంటుంది. అట్లానే 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిని కూడా ఒక చోటికి విలీనం చేస్తాము, మ్యాపింగ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తా ఉంది. ఇప్పుడు కిలోమీటర్ పరిధిలో అంగన్వాడి స్కూళ్లు దాదాపు ఒక్కొక్క చోట 4-5 స్కూళ్లు హ్యాబిటేషన్స్ పెట్టి జనాభా ప్రాతిపదికన స్కూల్స్ ఉన్నాయి. వీటిని ఒక చోట కనుక పెడితే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడి వర్కర్లకు ఉద్యోగాలకు భద్రత ఉండదు, హెల్పర్లకు సంబంధించి వాళ్ళు ఏం పని చేయాలి వాళ్ళకి భద్రత ఉండదు. అందుకని ఈ విధానం కరెక్ట్ కాదు. ఐసిడిఎస్ సేవలన్నీ కూడా కొనసాగాలి అంటే అంగన్వాడి కేంద్రాలు గతంలో ఎట్లయితే కొనసాగుతున్నాయో ఐసిడిఎస్ కు సంబంధించినటువంటి సేవలు అవుతున్నాయి వీటన్నింటిని ఆటంకం లేకుండా ఉండాలంటే అంగన్వాడి కేంద్రాలను పాఠశాల ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయొద్దని చెప్పేసి ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈపాటికి ఆందోళన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది కరోనా కష్టకాలం, ఈ కష్టకాలంలో బయటకు వచ్చి ఆందోళనలు నిరసనలు చేసి తెలియజేసే అవకాశాలు లేవు. అయినప్పటికీ కూడా అంగన్వాడి కేంద్రాలను రక్షించు